హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో 1 ఇయర్ బేబీకి మగ్గం వర్క్ బ్లౌజ్ అండ్ అలానే దాంతోపాటు బాడీ లంగా ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో పూర్తి వివరంగా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు కూడా 1 ఇయర్ బేబీకి ఎవరికైనా డిజైన్ చేయాలి అని అనుకుంటే ఈ వీడియో మీ అందరికీ కూడాను యూస్ఫుల్ అవుతుంది. సో 1 ఇయర్ బేబీ పిల్లలందరూ కూడాను మ్యాక్సిమం ఒకేలా ఉంటారు, మహా అయితే కొంతమంది చబ్బీగా ఉంటారు కదా. సో నేను చెప్పే మెజర్మెంట్స్కి ఒక 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా పెట్టుకొని సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా స్టిచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా? సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్క, అంటే నేను చెప్పే ప్రతి ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేసినా మీరు మెయిన్ పాయింట్ అనేది మిస్ అవుతారు. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు కొంచెం ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? సో అదేవిధంగా మగ్గం వర్క్ బ్లౌజ్కి నెక్ అనేది చాలా విత్ అనేది ఎక్కువ ఇచ్చేస్తారనమాట మనం మగ్గం వర్క్ చేపించేటప్పుడు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డై అదే ఉంటుంది. సో ఇంకా వాళ్ళు ఏం చేయలేరు. మనం ఎలాగ దాన్ని మన మెజర్మెంట్స్తో ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి ఇలాంటివన్నీ కూడాను, మంచి మంచి టిప్స్ అన్నీ కూడాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా? ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి మన వీడియో అనేది కంటిన్యూ అవుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో 1 ఇయర్ బేబీకి ముందు మనం బాడీ లంగానైతే కటింగ్ చేసుకుంటున్నాము. ఇది వచ్చేసి బాడీ పార్ట్ అన్నమాట. ఓకేనా? బాడీ పార్ట్ నేను క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇక్కడ క్రేప్ లైనింగ్ని ముందు మనం ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. సో ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత బాడీ లెంత్ అనేది ముందు మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సో బాడీ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకేనా? బాడీ లెంత్ 8 ఇంచెస్. అదేవిధంగా నెక్ వెడల్పు, షోల్డర్ వెడల్పు అనేది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. షోల్డర్ పాయింట్ వచ్చేసి 2 ఇంచులు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చెంక భాగం వచ్చేసి 4.5 ఇంచులు. సో 4 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 4.5 ఇంచులు ఎక్కువ అవుతుంది అని అనుకుంటే 1 ఇయర్ బేబీస్కి సేమ్ ఇదే మెజర్మెంట్స్తో కుడితే సరిపోతుందన్నమాట. అదేవిధంగా చెస్ట్ పార్ట్ వచ్చేసి 7 ఇంచెస్ ఖర్చుతో కలిపి 8 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను నేను ఇక్కడ. చంక యొక్క కర్వ్ని కట్ చేయడానికి 1 ఇంచ్ అనేది మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఖర్చుతో కలిపి 8 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ నడుం పార్ట్ దగ్గర 7 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్స్ని సపరేట్ అయితే చేసేసుకోవాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ వేరే వేరేగా ఉంటుంది కదా, అందుకనే 2 సపరేట్ చేసేసుకొని నెక్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అన్నమాట. నెక్ వెడల్పు 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకొని నెక్ డీప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటున్నా ఇక్కడ నేను. త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకొని రౌండ్గా గీసుకొని కట్ చేసేసుకోవటమే. అదేవిధంగా బ్యాక్ పార్ట్ కూడా నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ వెడల్పు 1.5 ఇంచులు మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 4 ఇంచెస్ మార్కింగ్ పెడుతున్నా నేను. రౌండ్గా షేప్ గీసుకొని కట్ చేసుకుందాం.
బాడీ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది సో ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ని కుట్టి తర్వాత కింద ఏ విధంగా కటింగ్ చేస్తారని చూపిస్తాను ముందే అయితే ఈ బాడీ పార్ట్ ని అయితే కుట్టేస్తున్నా నేను ఫస్ట్ బాడీ పార్ట్ కుట్టే ముందు బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ కి సెంటర్ లో కట్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ బాడీ పార్ట్ ఉంది కదా సెంటర్ లో కట్ చేసుకొని షోల్డర్ సైడ్ అవి జాయింట్ చేసుకుందాం ఇలా షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి బాడీ పార్ట్ ని ముందు అంటే బ్యాక్ సైడ్ ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ షోల్డర్స్ అనేవి జాయింట్ చేసుకోవాలి सो इला शोल्डर्स अने जॉइंट चेसुकुन्नाम कदा इप्पुडु अदे विधंगा मनम इप्पुडु बॉडी पार्ट की मेड मुक्क अनेदी एमी पर्टिक्युलर गा तिप्पनवसरं लेदु मनम कट चेसुकुन्न ई नेक् ने ई विधंगा डबल फोल्डिंग वेसुकोनी कुट्टेसुकोवच्चु सो इदी लोपले उंटुंदि काबट्टी इला कुट्टेसुकुंटे सरिपोतुंदि ओकेना नेक् इला डबल फोल्डिंग वेसुकोनी कुट्टेसुकोवाली చూసారు కదా నెక్ మొత్తం కూడాను ఇట్లా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని ఒక కుట్ట అయితే వేసేసుకున్నాను అదే విధంగా చంక భాగం ఉంది కదా ఈ చంక భాగాన్ని కూడా మనం డబుల్ ఫోల్డింగ్ వేసుకొని కుట్టేసేసుకోవచ్చు సో నేనైతే బాడీ పార్ట్స్ లోపల కుట్టే లోపలే ఉంటుంది కాబట్టి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని కుట్టేసేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఇలా నచ్చకపోతే వేరే క్లాత్ అనేది కట్ చేసుకొని క్రాస్ పీస్ లో కట్ చేసుకోవాలి క్లాత్ అలా కట్ చేసుకొని కుట్టుకోవాలి సో ఇలా చూడడానికి బానే ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయిపోతుందన్నమాట ఇలా కుట్టడం వల్ల చూసారా ఇటు సైడ్ ఎలా కుట్టాను ఇటు వైపు కూడా అలానే కుట్టేసుకోవాలి సో చూసారు కదా ఇట్లా కుట్టేసేసుకున్న తర్వాత ఒకసారి బాడీ పార్ట్ ని ఫ్రంట్ సైడ్ కి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఏంటంటే ఉక్స్ పట్టి కాజ పట్టి వస్తుంది అదనేది ఇక్కడ వేయాలన్నమాట రైట్ సైడ్ ఉన్నది వచ్చేసి ఉక్స్ పట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నది వచ్చేసి కాజ పట్టి సో ముందైతే నేను కాజ పట్టి వేస్తున్నాను కాజ పట్టి వేయడానికి బాడీ పార్ట్ ని వెనక్కి భాగానికి టర్న్ చేసుకోవాలి వెనక్కి భాగానికి టర్న్ చేసుకున్న తర్వాత ఇలాంటి క్లాత్ అనేది ఒకటి తీసుకొని దానిని సెంటర్ లోకి ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి వేసుకొని ఈ విధంగా స్ట్రైట్ గా కుట్ అనేది వేసుకోవాలి చూసారు కదా ఏ విధంగా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసానో ఇప్పుడు ఈ కాజా పట్టి పైకి ఉక్స్ పట్టిని ఈ విధంగా పెట్టాలి ఇలా పెట్టి పైన ఒక 2 ఇంచుల గ్యాప్ వదిలేసి కింద అనేది కుట్టు వేసుకోవాలి చూసారు కదా ఇలా కుట్టిన తర్వాత బాడీ పార్ట్ ని వెనక భాగానికి వైపు టర్న్ చేసుకొని
फ्रंट साइड बैक साइड डॉट्स वेसुकोवाली इला वन इयर बेबी की टोटल लेंथ 25 अन्नमाट 25 మనం ఇప్పుడు బాడీ పార్ట్ లెంగ్త్ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా 8 ఇంచెస్ మైనస్ చేస్తే రిమైనింగ్ ఇంకా 17 ఇంచెస్ ఉంది ఈ 17 ఇంచెస్ ని కింద ఫ్రిల్స్ కింద మెజర్ చేసుకొని కటింగ్ అయితే చేసుకుందాం 17 ఇంచెస్ కి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా నేను 18 ఇంచెస్ ఖర్చులోకి పోక వచ్చేసరికి 17 ఇంచెస్ వస్తుందన్నమాట ఓకేనా సో ఒకసారి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట పెద్ద బోర్డర్ ఉన్నది ఫ్రంట్ వైపు వేస్తున్నాను చిన్న బోర్డర్ ఉన్నది బ్యాక్ సైడ్ వేస్తున్నాను నాకు సారీ సరిపోక నేను ఈ విధంగా అయితే సెట్ చేశాను అన్నమాట ఇది వచ్చేసి ఫ్రంట్ బాడీ పార్ట్ కి ఇది వచ్చేసి బ్యాక్ బాడీ పార్ట్ కి టోటల్ గా లెంగ్త్ వచ్చేసి 18 ఇంచెస్ తీసుకోమని చెప్పాను కదా 18 ఇంచెస్ లెంగ్త్ అయితే తీసుకున్నాను దీని ప్రకారం లైనింగ్ పార్ట్ ని కూడా సేమ్ ఇలానే కట్ చేసుకోవాలి లైనింగ్ పార్ట్ 17 ఇంచెస్ తీసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 18 ఇంచెస్ తీసుకోవాలి ఓకేనా सो इपड़ बॉडी पार्ट इला कदा बॉडी पार्टी इधर फ्रंट पार्ट बैक पार्ट उक्स वस्तु फ्रंट पार्ट प्लेन वस्तु फ्रंट पार्ट की मैं बॉर्डर वेदा कदा सो मुझे बॉडी पार्ट मिशन पे दीन पैन मन एक्त क्लॉथ वेदाको आ क्लॉथ सेंटर की फोल्ड मध्य कटिंग अच्छे पेवाली ఇక్కడ చిన్న కటింగ్ సో ఈ కటింగ్ ఏంటంటే బాడీ పార్ట్ సెంటర్ పార్ట్ వరకు ఈ పార్ట్ అంతా కుచ్చి పెట్టాలి మిగిలిన పార్ట్ అంతా ఇటువైపు కుచ్చి పెట్టాలి ఓకేనా సో అలాగా ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ స్టిచ్ చేసేసేవాలి సో ఇది స్టిచ్ చేసిన తర్వాత దీనిపైన లైనింగ్ అటాచ్ చేస్తాను నేను సో చూడండి ఈ విధంగా బాడీ పార్ట్ మొత్తం కుచ్చి పెట్టుకుంటా వెళ్ళాలి చూసారా ఈ విధంగా మొత్తం కుచ్చి పెట్టిన తర్వాత దీనిపైనే లైనింగ్ ని కూడా సేమ్ ఇలానే కుచ్చి పెట్టుకోవాలి సో ఇలా బాడీ పార్ట్ ని వెనక భాగానికి తిప్పేసిన తర్వాత చంక భాగం దగ్గర నుంచి కూడాను నడుము పార్ట్ వరకు ఒక రెండు కుట్లు ఎడమ వైపు రెండు కుట్లు కుడి వైపు అనేది వేసుకోవాలి సో ఇది వచ్చేసి మన బాడీ ఫిట్టింగ్ ని బట్టి అంటే ఎవరకైతే పిల్లలకి కుడుతున్నామో వాళ్ళ బాడీ ఫిట్టింగ్ ని బట్టి అటు సైడ్ ఇటు సైడ్ కుట్లు అనేవి వేసుకోవాలి సో మీరు ఎక్స్ట్రా కుట్లు వేసుకున్న పర్వాలా ఒకవేళ టైట్ అయితే లూజ్ ఓపెన్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం చాలా ఖర్చు పెట్టాం కాబట్టి సో కుట్లనేవి తక్కువ వేసినా సరే వాళ్ళకి ఒకవేళ టైట్ అయితే విప్పుకునే ఛాన్స్ మనకు అక్కడ ఉంది ఓకేనా సో స్కర్ట్ పార్ట్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది దీనిపైన వేసే బ్లౌజ్ ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది కూడా మనం ఇప్పుడు చూసుకుందాం సో స్కర్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట బాడీ లంగా సో ఇది చెప్పాను కదా నేను ఫ్రంట్ సైడ్ మొత్తం ఇట్లాగా పెద్ద బోర్డర్ వచ్చేటట్లు వేశాను నాకు క్లాత్ సరిపోక बैक साइड इला चिन्न बॉर्डर वेसेसा इंका फ्रंट साइड इला बॉर्डर वैसा अंत और सारी ने इधर की कुटे सर की चिन्न बेबी की वेसर की ना बॉर्डर वे सरपोलेदन अंदुकने सारी पन्ना उदा किंदे सारी ने मन सेंटर कटे किंद बॉर्डर मोत्तम फ्रंट पार्ट की वैसा बैक अटे पैन मिगलिन बॉर्डर मोत्तम
ఇలా బ్యాక్ సైడ్ కి వేసేసాను అన్నమాట. ఎలా కట్ చేశాను ఏంటి అనేది మొత్తం మీరు అందరూ చూసే ఉంటారు. సో కట్ అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అదే విధంగా దీనిపైన బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా చూసుకుందాము. బ్లౌజ్ వచ్చేసి నేను మగ్గం వర్క్ చేపించాను అన్నమాట. సో ఇందులో ఈ స్కర్ట్ లో మనకి ఎక్కువగా పింక్ కలర్ ఎక్కువ హైలైట్ అయిందని చెప్పి నేను జాస్మిన్ పట్టు క్లాత్ తీసుకొని దాని మీద మగ్గం వర్క్ అయితే వేపించాను. సో అది కూడా ఇదిగోండి, ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నమాట. మొత్తం మగ్గం వర్క్ చేపించాను. నిన్న చూసుకున్న ప్రీవియస్ వీడియోలో ఏంటంటే 8 ఇయర్స్ బేబీకి అది మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ చేపించాను కదా, ఇది బర్త్డే బేబీ కనాలని చెప్పేసి ఇంకొంచెం గ్రాండ్ లుక్ రావాలని ఈ విధంగా మగ్గం వర్క్ అయితే చేపించాను. సో ఇదిగోండి ఇట్లా వస్తుంది అన్నమాట మగ్గం వర్క్. ఇదంతా కూడాను బాడీ పార్ట్ కి సరిపోయేటట్లు చేపించాను అనమాట. బాడీ పార్ట్ దగ్గర నుంచి కిందకి ఈ విధంగా ఫ్రిల్స్ వస్తాయి కదా, ఆ ఫ్రిల్స్ కి మొత్తం కూడాను ఇట్లా బుటీస్ లా వచ్చేటట్లు వేయించమని చెప్పాను. సో చాలా నీట్ గా ఉంది మగ్గం వర్క్ కూడా, చూడండి ఎంత నీట్ గా ఉందో. సో అది ఇది ఇప్పుడు ఎలా స్టిచ్ చేస్తారు ఎలా కటింగ్ చేస్తారు అనేది కూడా చూసుకుందాము. హ్యాండ్స్ పరంగా చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు మగ్గం వర్క్ బ్లౌజ్ కి. అంటే నేను పఫ్ హ్యాండ్స్ కి మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే నేను ఎట్లా చెప్పానంటే బాహుబలి హ్యాండ్స్ కి ఎలా అయితే వస్తుందో మగ్గం వర్క్ అలా వేయమని చెప్పా. అంటే బాహుబలి హ్యాండ్ కి ఎలా వస్తుంది, పఫ్ అంతా కూడాను బూటీస్ వచ్చేటట్లు కింద పట్టీకి ఇట్లా బోర్డర్ వచ్చేటట్లు వేయమని చెప్పాను. బట్ వీళ్ళు ఏంటంటే నార్మల్ హ్యాండ్ ఎల్బో చిన్నపిల్లలకి ఎల్బో హ్యాండ్స్ కి సరిపడా వేసేసి వదిలేశారనమాట. ఇంకా మనకి ఆప్షన్ లేదు కాబట్టి సో ఇది ఇప్పుడు ఎలా ఉంది అలానే ఇంకా కటింగ్ చేసేసుకొని స్టిచ్ చేసేసేయడమే. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చూసుకుందాం 1 ఇయర్ బేబీకి, ఓకేనా. సో ముందు అయితే బాడీ పార్ట్ ని అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ముందు బాడీ పార్ట్ కట్ చేసే ముందు 1 ఇయర్ బేబీకి బ్లౌజ్ ఎంత లెంత్ తీసుకోవాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ 12.5 ఇంచెస్ వరకు బాడీ లెంత్ అనేది ఉంటుంది అనమాట. మనం పిల్లలకి బాడీ మీద మెజర్ చేస్తే 8 ఇంచెస్ 9 ఇంచెసే వస్తుంది. బట్ ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు మాత్రం 12.5 ఇంచెస్ అనేది కరెక్ట్ మెజర్మెంట్ అనమాట, ఓకేనా. సో ఈ 1 ఇయర్ బేబీకి ఫుల్ లెంత్ బ్లౌజ్ వచ్చేసి 12.5 ఇంచెస్. ఇప్పుడు మనం ఏంటి బాడీ పార్ట్ కి కింద కుచ్ అనేది అటాచ్ చేస్తున్నాము. సో అప్పుడు రెండు సెపరేట్ గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందు బాడీ పార్ట్ వరకు మార్కింగ్ అనేది తీసుకొని తర్వాత కుచ్చు పార్ట్ వరకు మార్కింగ్ అనేది తీసుకున్నాము. సో ఫస్ట్ బాడీ పార్ట్ దగ్గర ఎంత మార్కింగ్ తీసుకోవాలనేది చూసుకుందాము. సో ఫుల్ టోటల్ లెంత్ ఎంత అనుకున్నాం, 12.5 అనుకున్నాం కదా. 12.5 ఇంచెస్ అయితే ఓన్లీ బాడీ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. రిమైనింగ్ ఉన్న ఈ 5.5 ఇంచెస్ వచ్చేసి కింద ఫ్రిల్స్ కి, ఓకేనా. 7 ఇంచెస్ వరకు బాడీ లెంత్ అనేది తీసుకుంటున్నాను. మనకి ఎగ్జాక్ట్ గా 7 ఇంచెస్ బాడీ లెంత్ రావాలి కాబట్టి 7.5 8 ఇంచెస్ అనేది బాడీ లెంత్ తీసుకున్నాం. అది స్టిచ్ చేసేసరికి 7 ఇంచెస్ వస్తుంది, ఓకేనా. సో నేను ఇక్కడ 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెడుతున్నాను. కింద నుంచి పైకి 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టాను. అదేవిధంగా నెక్ 1.5 ఇంచెస వచ్చేసి 1.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. షోల్డర్ పాయింట్ వచ్చేసి 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకోవాలి. చంక భాగం 4 ఇంచులు. అదేవిధంగా చెస్ట్ పిల్లలకి ఇప్పుడు 1 ఇయర్ బేబీ అనేసరికి ఇంకా మ్యాక్సిమం అందరూ ఒకేలా ఉంటారు. ఎవరైనా కొంచెం చబ్బీగా ఉంటే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి. సో నేను ఇక్కడ ఖర్చుతో కలిపి చెప్తున్నాను, ఖర్చుతో కలిపి 8 ఇంచెస్ పెడుతున్నాను. సో 8 ఇంచెస్ కూడా చాలా ఎక్కువ. బట్ నేను ఎందుకు 8 ఇంచెస్ పెడుతున్నానంటే మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి సో వాళ్ళు ఎంతో కాస్ట్ పెట్టి స్టిచ్చింగ్ చేయించుకుంటారు. అది ఇంకొక 2 ఇయర్స్ రావాలనంటే ఇట్లా మనం ఖర్చు పెట్టామనుకోండి ఫ్యూచర్లో వాళ్ళకి ఇట్లాంటి బ్లౌజెస్ అన్నీ కూడాను కుట్లు విప్పదీసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటారు, ఓకేనా. అందుకనే ఖర్చు అనేది ఇట్లాంటి వాటికి కొంచెం ఎక్స్ట్రా పెట్టండి. సో నేను ఖర్చుతో కలిపి 8 ఇంచెస్ పెడుతున్నాను. చంక రౌండ్ తీయడానికి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెడుతున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇట్లాగా కర్వ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మనం 8 ఇంచెస్ పెట్టాం కదా, కింద నడుము పాట దగ్గర 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా గీత అనేది గీసుకొని కటింగ్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసేసాం కదా, నేను ఫ్రంట్ నెక్ అయితే కట్ చేయట్లేదు. ఎందుకంటే మగ్గం వర్క్ బ్లౌజ్ కి ఆల్రెడీ ఫ్రంట్ నెక్ అనేది డ్రాయింగ్ వేసి ఇచ్చేసారు కాబట్టి ఫ్రంట్ నెక్ ఒకటి నేను
కటింగ్ అయితే చేయట్లేదు బ్యాక్ నెక్ ఒక్కటే కటింగ్ చేస్తాను అన్నమాట సో ఈ రెండు ఇట్లా కట్ చేసుకున్న తర్వాత రెండిటిని సెపరేట్ చేసి ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదని చెప్పాను కదా బ్యాక్ నెక్ అనేది మార్కింగ్ తీసుకుందాము షోల్డర్ మన సారీ నెక్ ఎంత అనుకున్నాం మనం ఇందాక 1.5 ఇంచ్ అనుకున్నాం కదా మళ్ళీ సేమ్ 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని నెక్ డీప్ అనేది మెజర్ చేసుకోవాలి నెక్ డీప్ వచ్చేసి 2.5 ఇంచ్ల దగ్గర మార్కింగ్ పెడుతున్నా 2.5 ఓకేనా 2.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టిన తర్వాత ఎల్ షేప్ లో డ్రా చేసుకొని రౌండ్ గా షేప్ అనేది తీసుకోవాలి ఓకేనా సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది సో బాడీ పార్ట్స్ రెండు కట్ చేసేసాను అదే విధంగా ఇప్పుడు దీని కింద అటాచ్ చేసే ఫ్రిల్స్ కి లెంగ్త్ ఎంత తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం కట్ చేసుకుందాం సో అదే విధంగా హ్యాండ్ కటింగ్ ని కూడా ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను ఇది హ్యాండ్ కి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి సో ముందు హ్యాండ్ పొడవు ఎంత కావాలి అనేది మార్కింగ్ పెట్టుకోవాలి మగ్గం వర్క్ వచ్చేసి 4.5 ఇంచెస్ ఉంది అంటే 4.5 ఇంచెస్ వరకు వాళ్ళు మగ్గం వర్క్ తో ఫిల్ అప్ చేసేశారు అన్నమాట హ్యాండ్ ని సో అందుకనే నేను ఇక్కడ 5 ఇంచెస్ తీసుకుంటున్నాను 5 ఇంచెస్ వచ్చేసి హ్యాండ్ లెంగ్త్ హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఎలా తీసుకోవాలంటే మనం ఇందాక చెస్ట్ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ చెస్ట్ పార్ట్ ని బేస్ చేసుకొని హ్యాండ్ వెడల్పు అనేది తీసుకోవాలి చెస్ట్ మనం ఇందాక 8 తీసుకున్నాం కాబట్టి హ్యాండ్ వెడల్పు ఒక 1 ఇంచ్ తగ్గించుకొని 7 ఇంచెస్ అనేది మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి కిందకి 2.5 ఇంచుల దగ్గర ఒక పాయింట్ అనేది పెట్టుకొని క్రాస్ గా గీత అనేది గీసుకోవాలి సో ఇప్పుడు హ్యాండ్ షేప్ ఎలా అయితే ఉంటుంది అలా హ్యాండ్ షేప్ ని డ్రా చేసుకొని కటింగ్ చేసుకుందాం సో హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది ఒకసారి ఇక్కడ చూడండి ఇప్పుడు బ్లౌజ్ బిట్ నేను ఈ విధంగా ఫ్లోర్ మీద సెట్ చేశాను కదా ఇది ఎలాగ సెపరేట్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేయాలి అనేది మీరు అందరూ చూసారు కదా సో ముందు ఏంటంటే బాడీ పార్ట్ ని కటింగ్ అయితే చేసేసుకున్నాము ఇదిగోండి ఇది బాడీ పార్ట్ అన్నమాట సో బాడీ పార్ట్ మనకి ఎక్కడ ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఓకేనా సో ఫ్రంట్ బాడీ పార్ట్ ఇక్కడ ఇచ్చారు ముందు ఫ్రంట్ బాడీ పార్ట్ ని అయితే కట్ చేసేసుకుందాము సో మనం కట్ చేసిన లైనింగ్ ఏదైతే ఉందో దానిని ఈ విధంగా ఓపెన్ చేసుకొని ఈ ఫ్రంట్ బాడీ పార్ట్ మీద ఈ విధంగా పెట్టుకుందాం ఫస్ట్ సో ఎగ్జాక్ట్ గా అది వాళ్ళు మగ్గం వర్క్ ఎంత అయితే ఇచ్చారో మనం తీసుకున్న బాడీ కూడా సేమ్ అదే లెంత్ ఉందన్నమాట సో ఎగ్జాక్ట్ గా కాకుండా ఒక 1 ఇంచ్ కింద కట్ చేసుకోవాలి ఓకేనా సో ఒక 1 ఇంచ్ అనేది కింద కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఫ్రంట్ బాడీ పార్ట్ అక్కడ హ్యాండ్స్ ఇచ్చారు కదా ఆ హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాము ఇదిగోండి హ్యాండ్ హ్యాండ్ ఇట్లాగా 2 హ్యాండ్స్ అన్నమాట ఇది సో ఇక్కడ ఒక హ్యాండ్ అక్కడ ఒక హ్యాండ్ సో దీని ప్రకారం హ్యాండ్స్ ని కూడా కట్ చేసుకుందాం ఇలాగా హ్యాండ్స్ కి అక్కులు అయితే పడతాయి ఎందుకంటే మగ్గం వర్క్ చేసే వాళ్ళు హ్యాండ్ కి ఎక్కువ డిస్టెన్స్ అనేది ఇవ్వలేదు దగ్గర దగ్గర హ్యాండ్ కి మధ్యలో 6 ఇంచెస్ డిస్టెన్స్ అయినా ఉండాలి సో ఇక్కడ అంత లేకపోయేసరికి మనకి అతుకులు అనేవి పడతాయి అన్నమాట సో నెక్ ఇప్పుడు 1 ఇయర్ బేబీకి ఏంటంటే నెక్ ఆల్రెడీ వాడు ఇచ్చేస్తాడు ఇట్లాగా 1 ఇయర్ బేబీ కనే కాదు మనం స్టిచ్చింగ్ చేయించుకున్న వాడు నెక్ చక్కగా డ్రా చేసి ఇచ్చేస్తాడు సో ఇట్లా డ్రా చేసి ఇచ్చినప్పుడు ఏంటంటే మనం కట్ చేసుకునే లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాని మీద నెక్ అనేది డ్రాయింగ్ మనం వేయకూడదు ఇట్లా కట్ చేసేసుకోవాలి ప్లెయిన్ గా ఓకేనా సో ఇంకా ఇది అర్థమైంది కదా అదే విధంగా ఇట్లాంటి సింగిల్ ఫుట్ పాదాలు అనేవి యూజ్ చేయాలి ఇట్లాంటి మగ్గం వర్క్స్ ఏమైనా కుట్టేటప్పుడు ఓకేనా సింగిల్ ఫుట్ పాదాలు ఇవి అంత పెద్ద కాస్ట్ కూడా ఉండవు 30 రూపీస్ ఉంటుంది అనమాట ఒక్కొక్కటి ఇది లెఫ్ట్ ఇది రైట్ రెండు యూజ్ చేసుకుంటే మనకి నీట్ గా వస్తుంది అనమాట ఫినిషింగ్ సో ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ కి నెక్ చుట్టూ మొత్తం కూడాను స్టోన్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ కానీ చిప్స్ కానీ ఇట్లాంటివన్నీ వస్తాయి అప్పుడు మనకి చాలా కష్టం అవుతుంది అలాంటప్పుడు ఈ సింగిల్ ఫుట్ పాదాలు అనేవి యూజ్ అవుతాయి అనమాట బట్ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయబోయే వచ్చేసి ఇప్పుడు డబుల్ ఫుట్ మీద స్టిచ్చింగ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇదంతా కూడాను థ్రెడ్ వర్క్ నెక్ లైన్ మొత్తం కూడాను థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు నెక్ లైన్ తర్వాత పూసలు లాంటివి డిజైన్ చేశారు అనమాట సో మనం ఇవి అంతా యూజ్ చేయని అవసరం లేదనమాట ఓకేనా సో ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అని అంటే ముందు 1 ఇయర్ బేబీకి అసలు నెక్ ఎంత కావాలి అనేది మీకు ఒక ఐడియా ఉండాలి సో 1 ఇయర్ బేబీకి ఎంత కావాలి అంటే నెక్ 3 ఇంచెస్ కావాలి ఓకేనా
फैब्रिक फोल्डिंग से इकड्डी वन अंड हाफ इंच अब वन अंड हाफ एंता थ्री इंचेस कदा थ्री इंचेस अनेदी नेक वेडल्पु कावाली बट इकड़ वाट चूसारा एंत इच्चारा वेडल्पु दग्गर दग्गर इदी फोर अंड हाफ इंचेस उंटुंदी ओकसारी नेनु मीकु मेजर चेसि चूपिस्तानु टेप तो सो ओकसारी इक्कड चूडंडी टेप तो मेजर चेसि चूपिस्तानु అంటే 4 ఇంచులకి జస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గింది ఇక్కడ వరకు ఉందన్నమాట ఈ నెక్ వెడల్పు ఇక్కడ వరకు ఉంది కానీ మనకు కావాల్సిన నెక్ వచ్చేసి 3 ఇంచెస్ అన్నమాట 3 ఇంచెస్ అయితే సరిపోతుంది ఓకేనా సో ఇప్పుడు ఆ 3 ఇంచెస్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మీరు ఇక్కడ చూసుకోవాలి ముందు ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఏంటంటే ఇట్లా సెంటర్ లోకి ఒక పాయింట్ అనేది పెట్టుకోండి ఓకేనా सेंटर लोकी पॉइंट पेट्टुकुन्नारु कदा इप्पुडु इट्ला बारुगा चाला सिंपल अन्नमाट इट्ला बारुगा ओक गीत अनेदी गीसुकुन्नारु कदा इप्पुडु मनं गीसिन गीतने लाइट गा फोल्डिंग चेयंडी लाइट गा फोल्डिंग चेसुकोनी मन फिंगर तोने अदि गट्टिगा अदिं पट्टुकोंडी ओकेना अला अदिं पट्टुकुन्न तर्वात ओकसारि टेप तो मेजर चेयंडी मनं अनुकुन्न मार्किंग अनेदी वच्चेंत वरकु మడత అనేది పెంచుకుంటా ఉండండి సో మనకు కావాల్సింది ఎంత 3 ఇంచెస్ ఇక్కడ ఎంత ఉంది 3.5 ఇంచులు ఉంది అంటే ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ లోపలికి ఇంకా ఫోల్డింగ్ చేయాలి ఇంకొంచెం లోపలికి ఫోల్డింగ్ ఇంకొంచెం లోపలికి ఫోల్డింగ్ వేసామా ఓకే లోపలికి ఫోల్డింగ్ వేసేసాం కదా ఇప్పుడు ఇంకొకసారి మెజర్ చేస్తున్నాను చూడండి ఇంకోసారి మెజర్ చేస్తే వచ్చిందా 3 ఇంచెస్ ఇంకా 3 ఇంచెస్ ఇంకొంచెం తగ్గింది అప్పుడు ఫోల్డింగ్ కొంచెం వదిలదాం అప్పుడు వదిలితే 3 ఇంచెస్ కరెక్ట్ గా సరిపోయింది సో 3 ఇంచెస్ అలా సరిపోతుంది అని మనకు తెలిసినప్పుడు మనం వేసిన ఈ ఫోల్డింగ్ ఏదైతే ఉందో ఆ ఫోల్డింగ్ మీద ఒక కుట్ అనేది వేసేసుకుందాం సో అర్థమవుతుంది కదా మీ అందరికీ ఇంకెక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకేనా సో మగ్గమ బ్లౌజెస్ అన్నిటికీ కూడాను ఆల్మోస్ట్ ఇదే ట్రిక్ యూస్ చేస్తారు ఓకేనా ఇలాగా క్లాత్ కదలకుండా ఫింగర్ తో పట్టుకొని చివర వరకు కుట్టేసుకోండి ఓకేనా ఇక్కడ వరకు అవసరం లేదు ఇక్కడికి ఒక 1 ఇంచ్ పైకి ఇట్లా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఆ క్లాత్ ని మళ్ళీ కిందకి దింపి వెనక్కి లాగేసుకోండి ఓకేనా సో ఇప్పుడు మీకు చూడడానికి ఎలా ఉంది నెక్ షేప్ అనేది తెలుస్తుంది కదా ఇప్పుడు ఒకసారి మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇందాకడికి ఇప్పటికి ఎంత తేడా వచ్చిందో 3 ఇంచెస్ వచ్చింది కదా సో ఇది ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా అది మనం కట్ చేసుకున్న లైనింగ్ బిట్ ఉంది కదా ఆ లైనింగ్ బిట్ ని కూడా ఇట్లా సెంటర్ లోకి सेंटर लो मन के मार्किंग कनिपिस्तुंदी सेंटर पॉइंट अनि चेप्पेसि इंका मनं मार्किंग एं चेसुकोन अवसरं लेदु इदि इट्ला दीनि मीद पेट्टेसि अंटे इक्कड ई सेंटर उंदी कदा ई सेंटर रेंडु ओकटे लेवल लो उन्नायि लेदा अनि चूसुकोनि मनकि लैनिंग लोपल नुंचि कनिपिस्तुंदि आ मग्गं वर्क अनेदि आ मग्गं वर्क चुट्टु ओक कुट्ट अनेदि वेसेसुकुंदां సో చూసారు కదా నెక్ మొత్తం కుట్టేసాం కదా నెక్ కుట్టేసిన తర్వాత లోపల ఉన్న క్లాత్ మొత్తం కూడాను కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ లైన్ మొత్తం ఈ విధంగా కటింగ్స్ అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని వెనక్కి భాగానికి టర్న్ చేసుకొని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇంకొక కుట్ అనేది వేసుకోవాలి చూడండి ఎంత నీట్ గా వచ్చిందో
ఇవన్నీ కూడాను చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్ అన్నమాట సో చాలా మందికి తెలియక ఆ బ్లౌజ్ నెక్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్ చేసేస్తున్నారు అలా స్టిచ్ చేయడం వల్ల షోల్డర్స్ అనేవి జారిపోతాయి మనకి ఇప్పుడు వాళ్ళు వేసిన మగ్గం వర్క్ కూడా ఎక్కడ కటింగ్ అయితే పోలేదు మనం చాలా బాగా యూస్ చేసుకున్నాం అన్నమాట వాళ్ళు వేసిన మగ్గం వర్క్ ని సో చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నా చూసారా ఎంత నీట్ గా వచ్చిందో రెండు వైపులా కూడా ఈక్వల్ గానే అనిపిస్తుంది మీకు ఎక్కడైనా తేడా కనిపిస్తుందా రెండు వైపులా కూడా ఈక్వల్ గా ఉంది పికాక్స్ కూడా చాలా సెంటర్ లోకి వచ్చాయి ఓకేనా చూసారు కదా ఫ్రంట్ అయితే ఇట్లా కుట్టేసాను అన్నమాట బ్యాక్ సైడ్ కూడా మనం ఇందాక రౌండ్ నెక్ కట్ చేసుకున్నాం కాబట్టి దానికంటూ పెద్ద మోడల్ ఏమీ ఉండదు బ్యాక్ సైడ్ కూడాను ఇదే విధంగా రౌండ్ నెక్ ని అదే లైనింగ్ పార్ట్ ని వెనక్కి టర్న్ చేసుకుంటే బ్యాక్ నెక్ కూడా కంప్లీట్ అయిపోయినట్లే సో రెండు స్టిచ్ చేసేసిన తర్వాత షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ చూడండి ఫ్రంట్ బాడీ పార్ట్ అదే విధంగా బ్యాక్ బాడీ పార్ట్ సో బ్యాక్ బాడీ పార్ట్ కూడా ఇంచుమించు ఇట్లానే ఉంటుందని చెప్పేసి ఇదైతే మీకు వీడియో అనేది షేర్ చేయలేదు ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ బాడీ పార్ట్ ని సెంటర్ పార్ట్ లో కట్ చేసేసుకొని ఉక్స్పట్టి కాజాపట్టి అనేది వేసుకోవాలి సో ఉక్స్పట్టి కాజాపట్టి చాలా వీడియోస్ లో మీ అందరితో షేర్ చేసుకున్నాను సో అందుకనే ఈ వీడియోలో అయితే మీతో నేను షేర్ చేసుకోలేకపోతున్నాను ఓకేనా బ్యాక్ నెక్ కి ఇట్లా సెంటర్ లో కట్ చేసుకొని ఉక్స్పట్టి కాజాపట్టి కుట్టేసిన తర్వాత ఈ బాడీ పార్ట్ ఏదైతే ఉందో దానిని ఇట్లా ఇట్లా వేసి షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేసుకోవాలి ఓకేనా సో ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ ని కూడా ఈ విధంగా లైనింగ్ అనేది అటాచ్ చేసేసుకున్నాను నేను హ్యాండ్స్ కి లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత హ్యాండ్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి హ్యాండ్ ఇట్లా రివర్స్ లో వేసి ఈ చంక భాగం మొత్తం కూడాను ఇట్లా అతికేస్తే ఇట్లా వస్తుంది అనమాట అలా టూ హ్యాండ్స్ ని కూడాను అటాచ్ చేసేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను సో ఈ విధంగా హ్యాండ్స్ బాడీ పార్ట్ మొత్తం అటాచ్ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ కిందకి ఈ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఇదిగోండి ఈ ఫ్రిల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి ఇది నేను లైనింగ్ లేకుండా అటాచ్ చేస్తున్నాను ముందు ఇది అటాచ్ చేసిన తర్వాత దీనిపైన లైనింగ్ అనేది అటాచ్ చేసుకుందాం సో ఈ బాడీ పార్ట్ మొత్తం ఈ క్లాత్ ఇలా పెట్టి కుచ్చు అనేది పెట్టుకోవాలి కదా ఈ విధంగా ఫ్రిల్స్ మొత్తం కూడాను ఈ బాడీ పార్ట్ కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే లైనింగ్ వేస్తున్నామో ఆ లైనింగ్ కి కూడా అక్కడక్కడ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అసలు నార్మల్ గా ఏంటంటే ఈ క్లాత్ ఎంత లెంత్ అయితే ఉందో అంత లెంత్ లైనింగ్ తీసుకుంటే ఈ ఫ్రిల్స్ తో పాటే మనం లైనింగ్ ని కూడా అటాచ్ చేసేసుకోవచ్చు బట్ ఇప్పుడు నేను తీసుకున్న లైనింగ్ వచ్చేసి ఈ క్లాత్ కంటే కొంచెం తక్కువ అయింది లైనింగ్ ఫ్యాబ్రిక్ సో అందుకనే రెండు కూడాను సెపరేట్ గా స్టిచ్చింగ్ అయితే చేశాను నేను ముందు ఇట్లా ఫ్రిల్స్ అయితే పెట్టేశాను కదా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిపైన ఇట్లా అక్కడక్కడ కుచ్చు పెట్టుకొని దీనిని కూడా ఈ విధంగా అటాచ్ చేసేసుకోవాలి దీనిపైన పెట్టి సో చూసారు కదా ఎలా అటాచ్ చేశానో సో ఫ్రంట్ ఏ విధంగా అయితే అటాచ్ చేసేసుకున్నామో బ్యాక్ సైడ్ కూడాను అదే విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టేసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ బాడీ పార్ట్ ని వెనక్కి భాగం వైపు ఇట్లా టర్న్ చేసుకొని సైడ్ జాయింట్స్ అయితే అటాచ్ చేసేసుకోవాలి హ్యాండ్ దగ్గర నుంచి కింద ఫ్రిల్స్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు జాయింట్ అయితే రెండు వైపులా కూడాను వేసేసుకోవాలి
సో ఇలా రెండు వైపులా కూడాను కుట్లు అనేది వేసుకున్న తర్వాత పాప యొక్క బాడీ ఫిట్టింగ్ ని బట్టి మళ్ళీ హ్యాండ్ దగ్గర నుంచి కూడాను ఈ విధంగా క్రాస్ గా అయితే కచ్చుతో కలిపి కుట్లు అనేది వేసుకోవాలి ఇటువైపు ఒక 3 కుట్లు ఇటువైపు ఒక 3 కుట్లు ఓకేనా చూసారు కదా ఇట్లా ఇట్లా మార్కింగ్ అనేది పెట్టుకొని కుట్లు అనేది వేసుకోవాలి సో ఇదిగోండి రెండు వైపులా కూడాను ఈ విధంగా అయితే కుట్లు అయితే వేసేసుకోవాలి చూస్తున్నారు కదా కచ్చ ఎంత పెట్టామో ఇట్ సైడ్ అట్ సైడ్ ఈ విధంగా అయితే కుట్లు వేసేసుకోవాలి ఇంకా లోపల ఇట్లా పోములా రాకుండా ఉండాలంటే మనం దీనికి ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది సో ఒకసారి బ్లౌజ్ ని మెయిన్ వైపు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చింది ఏంట అనేది ఒకసారి మీరు కూడా చూడండి సో బ్లౌజ్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట సో చాలా సింపుల్ గా మీరు కూడా స్టిచ్ చేయొచ్చు బట్ మీరు ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే ఇట్లాంటి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ మీద స్టిచ్ చేయకుండా ఇంట్లో వేస్ట్ గా సారీస్ ఉంటాయి కదా అలాంటి సారీస్ మీద ఒకసారి ట్రై చేసి అప్పుడు ఇట్లా మంచి ఫ్యాబ్రిక్ తీసుకొని స్టిచ్ చేయండి సో మీకు డెఫినెట్ గా వస్తుంది చాలా సింపుల్ అన్నమాట సో ఇంకెక్కడైనా మీకు డౌట్స్ గాని ఇంకేదైనా అర్థం కాకపోయినా సరే నాకు ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయొచ్చు ఇంకా ఓవరాల్ గా చూసుకుంటే బ్లౌజ్ టోటల్ గా కంప్లీట్ అయిపోయింది ఓవర్ లుక్ అయితే చాలా బాగుంది సో మీకు నచ్చితే తప్పకుండా నాకు ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి సో మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్స్ వల్ల నాకు మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట సో ఇంకా ఫైనల్ గా ఒకసారి డ్రెస్ మొత్తం కూడాను మీ అందరికీ చూపిస్తాను సో ఇంకా చూడండి మగ్గం వర్క్ ఫినిషింగ్ అయితే చాలా హైలైట్ అయ్యిందన్నమాట సో దాని వల్లే డ్రెస్ కి మొత్తం ఫుల్ అందం అయితే వచ్చేసింది సో నేను అనుకున్నానంటే 100 రెట్లు బాగా మంచిగా చేశారు సో పాపం చాలా రిక్వెస్ట్ గా అడిగాను మగ్గం వర్క్ చేసే వాళ్ళని త్వరగా ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు 10 డేస్ లో ఇచ్చేశారు వాళ్ళకి ఎన్ని వర్క్స్ ఉన్నా సరే ఏదైనా సరే మనం మంచిగా మాట్లాడే దాన్ని బట్టి అవతల వైపు నుంచి కూడా రెస్పాన్స్ వస్తుందన్నమాట सो फाइनल लुक इला चूसारा स्कर्ट गानी ब्लौज गानी ओवराल गा चाला बागुंदी सो बर्थडे बेबी पिक्स गनक ना दग्गर लेवु ओकवेला वाळ्ळकि ड्रेस इच्चिन तर्वात शेर चेस्ते मीकु नेनु शॉर्ट्स लो अनेदी पोस्ट चेस्तानु अक्कड चूडोच्चु मीरु सो ओवराल गा ड्रेस अयिते एला उंदी फ्रेंड्स मीकु नच्चिते तप्पकुंडा लाइक चेसी कमेंट चेयंडी मीकु यूजफुल अनिपिस्ते मी फ्रेंड्स की मी फैमिली मेंबर्स की शेर चेयंडी कोत्तगा एवरैना चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी रेपु मल्ली इंकोक ब्यूटिफुल वीडियो तो मी मुंदुकु वच्चेस्तानु अंटे